ఐసీసీ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ పై భారీ బెట్టింగ్ నడుస్తుంది. టైటిల్ పోరులో విరాట్ సేన ఫేవరెట్ గా నిలిచింది. యూకేలో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ చట్టబద్ధం. భారత్ పాక్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అంచనా ప్రకారం ఇప్పటికే 2,000 కోట్ల బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. బుకీల ఫేవరెట్ భారత్ కావడంతో మార్జిన్ తక్కువగా అందనుంది. టీమిండియాపై 100 రూపాయలు పెడితే 148 రూపాయలు లభించనుంది. అదే పాకిస్తాన్ జట్టుపై 100 రూపాయలు కాస్తే ప్రస్తుతానికి అత్యధికంగా 300 లభించనుంది. భారత్ పాక్లు 10 ఏళ్ల తర్వాత ఓ టోర్నమెంట్ ఫైనల్లో తలబడుతుండటంతో బెట్టింగ్లు అత్యధికంగా నడుస్తున్నాయి. భారత్ లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం కావడంతో భారతీయులు తమ అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్, ఈ వాలెట్స్ తో యూకే వెబ్సైట్స్ కు లాగిన్ అయ్యి బెట్టింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.